ఆంజనేయ స్వామి 7 మైలు దాటిన తర్వాత మేడం ఫాదరు మదర్ ఏమో కొద్దిగా ముందెళ్ళారంట. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ తాతతో పాటు ఒక షాప్లో కురుకురే ప్యాకెట్లు కొనుక్కోవడానికి నిలబడ్డాడు. కురుకురే ప్యాకెట్లు కొనుక్కొని వాళ్ళ తాత చేయి పట్టుకుని పోతూ ఉన్నాడు, తిరుమలకి ఎక్కుతూ ఉన్నాడు. అప్పుడు రైట్ సైడ్ నుంచి ఈ చిరుత వచ్చి ఆ అబ్బాయిని మెడ పట్టుకుని ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళ తాత ఆ చిరుతపులి వెంట పడ్డాడంట. పడితే కూడా చిరుతపులి దొరకలేదు, అది ఫారెస్ట్లోకి డీప్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి అదృష్టవశాత్తు తిరుమల 2 టౌన్ ఎస్ఐ రమేష్, తర్వాత ఆయనతో పాటు ఒక 5-6 మంది పోలీస్ గార్డ్స్ వాళ్ళంతా ఉన్నారు. అది అదృష్టం. సో వాళ్ళు ఇమీడియట్గా ఈ విషయాన్ని తెలుసుకుని కట్టెలు తీసుకొని గట్టిగా అరుస్తూ సెల్ ఫోన్ ద్వారా లైట్స్ వేస్తూ ఫారెస్ట్లోకి పరిగెత్తారు. ఫారెస్ట్లోకి పరిగెత్తి ఎక్కువ అరుపులు, తర్వాత కేకలు, తర్వాత గొడవలు చేయటం వల్ల ఆ పులి ఆ అబ్బాయిని రిపీటర్ ఉంది, అక్కడ రిపీటర్ స్టేషన్ ఉంది, అక్కడ వదిలేసినట్టుంది. ఆ వదిలేసింది ఎలా తెలిసిందంటే రిపీటర్లో ఉన్నటువంటి మా విజిలెన్స్ గార్డు ఆ అబ్బాయి ఏడుపులు వినిపించగా ఆ ఏడుపు వస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అబ్బాయి పడున్నాడు, పులి అయితే లేదు, పులిని ఎవరు చూడలేదు. అబ్బాయిని తీసుకుని రిపీటర్ సేఫ్గా అక్కడ పెట్టుకుని అబ్బాయి నాకు దొరికాడు ఇక్కడ రండి అని చెప్పి వైర్లెస్ సెట్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పులి అబ్బాయిని పట్టుకుని లోపలికి వెళ్ళిందో అప్పుడే నాకు కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేశారు. నేను తిరుమలలో ఆఫీసులో ఉన్నాను, వెంటనే సైట్ రావడం జరిగింది. నేను సైట్కి వచ్చేసరికి రిపీటర్ దగ్గర దొరికినటువంటి ఆ అబ్బాయిని అంబులెన్స్ ఎక్కించారు. అంబులెన్స్లో ప్రథమ చికిత్స చేసి అబ్బాయికి మెడపైన ఎక్కడైతే పులి మెడపైన పట్టుకున్నదో అక్కడ తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. దానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత నేరుగా పద్మావతి చిల్డ్రన్ కార్డియాక్ ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా అబ్బాయిని తర్వాత స్విమ్స్ నుంచి న్యూరాలజిస్ట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ గారు ఆమె కూడా న్యూరాలజిస్ట్ ఆమె కూడా వచ్చింది. న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ ఇద్దరు చెక్ చేసి నర్స్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఇంజురీ లేదు, ఎందుకంటే ప్రస్తుతానికి అబ్బాయి చాలా కాన్షియస్గా ఉన్నాడు, చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంతా వింటూ ఉన్నాడు, చేయటమంటే చేయెత్తుతున్నాడు, కాలు ఎత్తమంటే కాలు ఎత్తున్నాడు. కాబట్టి సిగ్నల్స్ అఫెక్ట్ కాలేదు కాబట్టి ఇబ్బంది లేదని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు ఇంజురీ వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి నొప్పి ఉంటుంది కాబట్టి సెడేషన్ ఇచ్చారు. డాక్టర్స్ అందరూ అన్ని ఆల్ స్పెషలిస్టులు ఉన్నారు, చిల్డ్రన్ స్పెషలిస్టులు ఉన్నారు, సర్జికల్ స్పెషలిస్టులు ఉన్నారు, న్యూరో సర్జన్ ఉన్నారు, న్యూరాలజిస్ట్ ఉన్నారు. అందరినీ అక్కడ నుంచి అలర్ట్ చేయడం వల్ల టీం రెడీగా ఉండి ఇక్కడ ఎప్పుడైతే అంబులెన్స్ నుంచి దిగారో ఇమీడియట్గా వాళ్ళు వచ్చి డాక్టర్స్ ఎత్తుకుని వెళ్ళారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీడియా అడ్డం వచ్చి అబ్బాయిని తీసుకుపోవడానికి కొద్దిగా డిలే చేసింది, చాలా శోచనీయం. యాక్చువల్గా మీకు వార్తనే ముఖ్యం, ప్రాణాలు